డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. 8 వారాలుగా ఇన్స్టాగ్రామ్ కు దూరంగా ఉంటున్న నిహార్ కొనిదెల మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. తాను ఈ గ్యాప్ లో 3 పాఠాలని నేర్చుకున్నానని తెలియజేస్తూ అవేంటో కూడా ఆమె పేర్కొంటూ పోస్ట్ చేసిన మెసేజ్ వైరల్ అవుతోంది. మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి విషయాలు ఏమిటో తెలుసుకోవాలంటే మీరు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మెగా బ్రదర్ నాగబాబు తనయ్య నిహారిక కొనిదెల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై నటిగా హోస్ట్గా కెరీర్ని స్టార్ట్ చేసింది. నిర్మాతగా కూడా కొన్ని వెబ్ సిరీస్ని నిర్మించింది. హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. హీరోయిన్గా ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో డిజిటల్ బుల్లితెరపైనే ఎక్కువ ఫోకస్ పెట్టేసింది. 2 ఏళ్ల ముందు చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటే నిహార్ కొనిదెల 2 వారాలుగా పోస్టింగ్ చేయకుండా సైలెంట్గా ఉంటూ వచ్చారు. అందుకు గల కారణాలేమిటో అందరికీ తెలిసిందే. ఇటీవల నిహారిక జిమ్ వీడియో ఒకటి షేర్ చేసిన విషయం తెలిసిందే. దానిపై విపరీతమైన ట్రోలింగ్స్ వచ్చాయి. దీంతో ఆమె ఇన్స్టా అకౌంట్ని సడన్గా డిలీట్ చేసింది. ఇది అప్పట్లో పెద్ద వార్తే అయింది. అదే సమయంలో హైదరాబాద్ పబ్లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేయడం, అక్కడ నిహారిక దొరకడం అనేది హాట్ టాపిక్గా మారింది. దీంతో నిహారికపై నెగిటివ్ వార్తలు చాలానే వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె సైలెంట్గా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా 8 వారాల లాంగ్ బ్రేక్ తర్వాత తాను 3 పాఠాలని నేర్చుకున్నానని నిహారిక చెప్పింది. అందులో ఒకటి, ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు. 2, ఇతరులు ఏం చేస్తున్నారనేది నేను పట్టించుకోను. 3, నేను నిజంగా రీఫ్రెష్ అయ్యాను. చాలా ఉత్సాహంగా పోస్టులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అందరికీ తెలియజేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మా ఛానల్ డిజిటల్ బిక్స్ టీవీ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.